హాయ్ గాయస్ ఈ సినిమా ముందే ఒక కనివిందు ఫాంటసీ యాక్షన్ సస్పెన్ సర్వైవ్ అని చంపేశారు తర్వాత ఏం ఏం తర్వాత జరుగుతుందా అని ఉత్కంఠ కలిగిస్తుంది రోమాంచితం అంటారే అది తప్పకుండా కలుగుతుంది ఇందులో డ్రాగన్ ఉంటుంది ఒక అమ్మాయి వీరోచిత పోరాటం ఉంటుంది సినిమా అయిపోయే వరకు ఎక్కడా సస్పెన్స్ మిస్ కాదు చూసిన తర్వాత అబాబాబా సినిమా అంటే ఇదిరా అనిపిస్తుంది ఈ సినిమా పేరు డామ్సెల్ రీసెంట్ గా అంటే రెండు వేల ఇరవై లో రిలీజ్ అయింది ఇక్కడ సస్పెన్స్ మిస్ కాకూడదని చెప్పట్లేదు ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక రాజు కొంతమంది సైనికులను తీసుకుని ఒక కొండలోకి ఫైటింగ్ కోసం వెళ్తున్నాడు అక్కడ ఫైటింగ్ చేస్తుంటే ఎదురుగా ఏదో వస్తోంది వెంటనే తన మనుషులను అప్ చేయండి రా అంటాడు అప్పుడు వాళ్ళంతా రౌండ్ అప్ చేసి నిలబడి చూసారు వాళ్ళ ఎదురుగా ఉన్నది ఏంటంటే ఒక డ్రాగన్ అది నిప్పులు కక్కుతూ ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ కాల్చేస్తోంది ఆ తర్వాత రాజు దగ్గరగా ఉన్న నలుగురిని తన తోకతో చుట్టి పడేసింది ఇక మిగిలింది రాజే దాని తోకనే ఎంతో పెద్దగా ఉంది దీంతో చేసి రా బాబు అని అతను అనుకుంటున్నాడు అప్పుడు దాని ముందు మోకాళ్ళపై నిలబడి శరణ్ కోరుతున్నాడు అప్పుడు ఆ అతిపెద్ద డ్రాగన్ అతను ముందుకు వచ్చింది అది చాలా పెద్దగా ఉంది సీన్ కట్ చేసి ఒక చిన్న దేశాన్ని చూపించారు ఆ దేశం యొక్క పెద్ద రాకుమారి కట్టెలు కొడుతోంది ఆమె పక్కనే తన చెల్లెలు ఉంది వీరిద్దరూ చాలా కష్టపడుతూ కట్టెలు కొడుతున్నారు ఆ దేశం కరువులో ఉంది వంట చేసుకోవడానికి కట్టెలు కూడా లేవు అందువల్లే వీళ్ళు కట్టెలు కొడుతున్నారు అదే టైంలో ఒక బండి వీరి దేశానికి వస్తోంది ఏంటి ఇంత దూరంగా మన అంతపురానికి ఎవరు వస్తున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు వేగంగా లోపలికి వచ్చారు వాళ్ళ అమ్మ నాన్నలతో ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు ఆమె హీరోయిన్ చూసి పెద్ద సరిగ్గా సరిపోతుంది అలా అనుకుంటూ సీల్ చేసిన ఒక లెటర్ ను హీరోయిన్ వాళ్ళ నాన్నకిచ్చింది ఏంటి అని అడుగుతుంటే నీ కోసం ఒక వరుణ్ణి చూసామమ్మా అని ఆ రాజు చెప్తున్నాడు మనం ఇక్కడ నుంచి పడవలో వెళ్ళాలి ఒక పెద్ద దేశానికి వెళ్ళబోతున్నాం ఆ దేశం చాలా ధనవంతుల దేశం అక్కడున్న రాజకుమారుడే నేను పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆ తండ్రి చెప్తున్నాడు ఈ పెళ్లి జరిగితే చాలా అమ్మాయిలను వస్తువులను మనకిస్తారు అని ఆ రాజు చెప్తుంటే అమ్మాయిలు వస్తువులు ఇస్తున్నారని చెప్పి నేను పెళ్లి చేసుకోను అంటుంది అంతేకాదమ్మా మనకు చాలా ధాన్యం పంపిస్తున్నారు అని చెప్పగానే అప్పుడు ఆమె సరైనంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి దానికి ఒప్పుకుంది మరుసటి రోజు వీళ్ళు పడవలో ఎక్కి ఆ దేశానికి వెళ్తున్నారు కొంచెం దూరం వెళ్ళాక పైన ఉన్న ఒక అతడు శంఖం పూరిస్తున్నాడు ఏంట్రా చూస్తే సముద్రంలో తుఫాను వచ్చినట్లుంది మొత్తం మబ్బు మబ్బుగా ఉంది అప్పుడు పైన ఏదో ఒకటి నిపులు కక్కుతున్నట్లు కనిపిస్తోంది డ్రాగన్ అయి ఉంటుందేమోనని అంతా భయపడుతున్నారు అక్కడికెళ్లి చూస్తే అది డ్రాగన్ యొక్క కళబరం ఊరికే అలా అందం కోసం ఆ దేశం ఎంట్రెన్స్ లో అలా పెట్టారు ఒకవేళ నిజంగానే డ్రాగన్స్ ను వీళ్ళు వేటాడారామో అని అనిపిస్తుంటుంది అక్కడ అంతఃపురాన్ని చూస్తే చాలా సూపర్ గా ఉంది ఈ దేశంలోకి వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటేనే ఇది ఒక ధనవంతుల దేశం అనేది వాళ్ళ అర్థమైంది ఆ తర్వాత ఈ పెద్ద కూతురు అయిన రాకుమారికి ఒక రూమ్ చూపించి అక్కడే ఉండొచ్చు అని చెప్పారు బాల్కనీ పక్కగా వచ్చి ఈమె ప్రకృతిని ఆస్వాదిస్తోంది అప్పుడు ఎదురుగా ఒక అడవి దాటి ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండలో ఒక మంట కనిపిస్తుండడం గమనించింది ఏంట్రా జన లేని చోట మంట కనిపిస్తోంది ఏంటి అని అనుకుంటోంది కొంచెం సేపు అయినాక ఆ మంట ఆరిపోయింది సీన్ కట్ చేస్తే ఆ ధనవంతుల దేశంలో రాజ కుటుంబీకులంతా అక్కడ ఒక చోట చేరారు హీరోయిన్ చూస్తూ ఏంటమ్మా నీ బలం ఏంటి అని అడుగుతున్నారు నిజం మాట్లాడడమే నా బలం అని అంటుంటే కొందరికి అదే బలహీనంగా ఉంటుంది అని కొంచెం జాగ్రత్తగా ఉండు అని వాళ్ళు చెప్తున్నారు హీరోయిన్ యొక్క చెల్లెల్ని కూడా పరిచయం చేసుకో అనగానే ఆమె కూడా తన పేరు చెప్పింది ఇప్పుడు హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోయే రాకుమార్ని చూపించారు అతడు బాగానే ఉన్నాడు హీరోయిన్ తో బాగా మాట్లాడుతున్నాడు అప్పుడు పెద్దవాళ్ళు ఈ ఇద్దరిని చూస్తూ మేము పెద్దలం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మీరు అలా వెళ్లి రండి అని చెప్పారు అప్పుడు హీరోయిన్ ఆ రాజకుమారుడు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు హీరోయిన్ ఒక లెటర్ తీసి అతనికి ఇచ్చి అతనితో మాట్లాడుతోంది ఏంటి మీరు అంటీ ముట్టనట్లు మాట్లాడుతున్నారు ఇది నాకు కూడా కొంచెం బలవంతం లాంటి పెళ్ళే ఏదో ధాన్యం పంపిస్తున్నారు అని చెప్పి నన్ను ఒప్పించారు సరే ఇలా నేను ఏదో ఒక కారణంతో పెళ్లి చేసుకున్నా కూడా నేను మీకు నచ్చాలి కదా ఇంతకీ నేను మీకు నచ్చానా లేదా అని అడుగుతోంది అప్పుడతడు ఏంటి నువ్వు నాకు నచ్చలేదని అనుకుంటున్నావా అంటున్నాడు అవునవును మీరు అంటీ ముట్టనట్లే మాట్లాడుతున్నారు అని అంటోంది లేదు లేదు నువ్వంటే నాకు నచ్చుతుంది అని అంటాడు అప్పుడు గుర్రా శబ్దం వినిపించింది ఆ గుర్రాలను చూసి మనం ఒక రైడ్ కు వెళ్దామా అంటుంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ గుర్రాలపై రైడ్ వెళ్తున్నారు ఆ అమ్మాయి ముందు వెళ్తోంది ఇంకో వైపు వాళ్ళు ఏం చెప్పారు ఏమో కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న కొంచెం శోకంగా ఉన్నాడు అప్పుడు అతని భార్య దగ్గరగా వచ్చి ఏమైంది అని అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు నాకేదో తప్పుగా అనిపిస్తోంది చెప్పండి చెప్పండి అని అడిగింది కానీ అతడు చెప్పట్లేదు ఇతడు చెప్పకపోతే సరే వాళ్ళనే వెళ్లి అడుగుదామని చెప్పి తన వియపురాల దగ్గరికి వెళ్ళింది వదిన గారు అని మాట్లాడుతుంటే ఇదిగో చూడండి మీరు తప్పుగా అనుకోవద్దు వదిన మరదలు అని సంబంధం కలుపుకోవడానికి మన మధ్య ఏమీ లేదు మీకు అవసరం ఏంటంటే డబ్బు ధాన్యం అదంతా కూడా మేము మీకు ఇస్తాం కానీ వదినే అని మాత్రం పిలవకండి మీ పట్నం మీరు వెళ్ళండి అని అంటోంది అప్పుడు ఈ తల్లికి ఒకలాగా అనిపిస్తోంది వీళ్ళు తప్పుడు మనుషుల లాగా ఆమె ఫీల్ అవుతోంది అందువల్ల ఈ ఇద్దరు పిల్లల దగ్గరికి ఆమె వచ్చింది యాక్చువల్ గా ఈమె వీళ్ళని కన్న తల్లి కాదు ఆ రాజుకు ఈమె రెండో భార్య మొదటి భార్యకు ఈ ఇద్దరు పిల్లలు కడిగారు యాక్చువల్ గా ఈమె మారతల్లి కానీ ఆమె తన సొంత పిల్లల లాగే చూసుకుంటుంది వాళ్ళపై ఉన్న ప్రేమతో ఏమంటోందంటే ఇదిగో చూడండి అమ్మా వీళ్ళు నాకు మంచి వాళ్ళలాగా అనిపించట్లేదు ఈ పెళ్లి అసలు వద్దే వద్దు నువ్వు ఒప్పుకోకమ్మా మనం వెళ్ళిపోతామని హీరోయిన్ చూస్తూ అంటోంది కానీ వీళ్ళు ఆ మార్తల్లిని నమ్మట్లేదు ఈమె కావాలనే ఏదో అబద్ధం చెప్తోందని అనుకుంటున్నారు మరుసటి రోజు పెళ్లి జరగబోతోంది హీరోయిన్ బాగా డ్రెస్ చేసుకుని పెళ్లి జరిగే చోటుకు వచ్చింది ఇప్పుడు ఉంగరాలు మార్చుకున్నారు పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిపోయిన తర్వాత ఏదో ఒక కార్యక్రమం ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురును తీసుకుని ఆ కొండ దగ్గరకు వెళ్లారు ఆల్రెడీ అక్కడ మెట్టినింటి వాళ్ళంతా హాజరై ఉన్నారు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నారు అప్పుడు మెట్టింటి వాళ్ళు హీరోయిన్ ను ఒక చోటుకు తీసుకెళ్లారు అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తున్నారు ఇక్కడ స్థలం బాగా ఉందని చెప్పి మేము ఇక్కడ ఉండడానికి వచ్చాము కానీ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఒక డ్రాగన్ మమ్మల్ని బతకనివ్వకుండా చాలా అరాచకాలు సృష్టించింది రాజును పట్టుకుంది రాజుతో పాటు వచ్చిన వాళ్ళందరినీ చంపేసింది నీకేం కావాలమ్మా ఇక్కడే బతుకుతాం మమ్మల్ని కొంచెం బతకనివ్వు అని మేము అడిగాం అప్పుడు అదేం చెప్పిందంటే ఏం సమస్య లేదు నాకేం అవసరం అంటే మీ యొక్క ముగ్గురు కూతురు మీ వంశానికి చెందిన ముగ్గురు అమ్మాయిలను ప్రతి సంవత్సరం ఇచ్చారంటే మీరు హాయిగా జీవించవచ్చు అని డ్రాగన్ చెప్పింది ఇక వేరే దారి లేక ఆ రాజు తన కన్న కూతురులను ముగ్గురిని ఆ డ్రాగన్ కోసం బలిచ్చాడు ఆ డ్రాగన్ కూడా ముగ్గురిని చంపేసింది ఆ తర్వాత మేమంతా హాయిగా జీవించాం కానీ ఇది ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు ఆ పాత జ్ఞాపక గుర్తు చేసుకునేలా మేము ఇలా చేస్తుంటామని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు హీరోయిన్ చేతిని కట్ చేశారు ఆ తర్వాత ఆ పెళ్లి కొడుకు యొక్క చేతిని కట్ చేశారు ఇప్పుడు వాళ్ళిద్దరు చేతులు కలిపినప్పుడు ఒకరి రక్తం ఒకరిలో కలిసిపోయినట్లు చెప్తున్నారు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత హీరోయిన్ కు ఒక కాయిన్ ఇచ్చారు ఇక నువ్వు మా వంశంలో ఒక కోడలివి ఈ కాయిన్ ను కింద విసిరే అని చెప్పారు అప్పుడు ఆమె కూడా కాయిన్ ను విసిరేసింది ఇక కార్యక్రమం అయిపోయింది వెళ్లిపోదాం అంతా వెళ్తున్నారు కానీ ఇక్కడ నుంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎత్తుకుని వెళ్లాలట నేను నడుచుకుంటూ వస్తా అని అంటుంటే లేదు పెళ్లి కొడుకే ఎత్తుకోవాలని చెప్పారు పెళ్లి కూతురును ఎత్తుకున్న తర్వాత కళ్ళు మూసుకో అని చెప్పారు ఆమె కళ్ళు మూసుకుని సిగ్గుతో వస్తోంది అప్పుడు ఆ రాకుమారుడు నన్ను క్షమించు అని చెప్పి హీరోయిన్ ను ఒక లోయలోకి విసిరేశాడు అప్పుడు ఆమె బిగ్గరగా అరుచుకుంటూ లోపల పడిపోయింది కింద మొత్తం చెట్ల వేర్లే ఉన్నాయి అందువల్ల ఒక్కో వేరుపై పడుతూ కిందకు దొర్లుకుంటూ వెళ్తోంది చివరకు పెద్దగా దెబ్బలు తగలకుండా ల్యాండ్ అయ్యింది అసలు ఏం జరుగుతోంది ముందు ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు కొంచెం సేపు అయ్యాక కళ్ళు తెరిచి చూసింది పైన ఎవరు కనిపించట్లేదు మెట్టినింటికి చెందిన వాళ్ళంతా వెళ్ళిపోయారు అయ్యయ్యో నన్ను ఇలా బలి చేశారా అని ఆమె భయపడుతోంది బాగా అరిచింది పిలిచింది కాని ఎవరూ రాలేదు అప్పుడు ఒక పిట్ట మాత్రం ఏదో వెలుగులో పడింది అటు ఇటు ఎగురుతోంది అది మంటలాగా ఉంది అయ్యో పాపం అని చెప్పి దానిపై మట్టి వేసి దాన్ని కాపాడింది అప్పుడు ఆమె చూస్తుంటే మెరుపులతో పురుగులు వస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ఆ మెరుపు లేకపోతే కనిపిస్తున్నాయి ఏంట్రా ఇది అని ఆమె తీక్షణంగా చూస్తుంటే ఒక చోట డ్రాగన్ యొక్క కాలు కనిపిస్తోంది అంతే అది చూడగానే పరిగెత్తరా అని వేగంగా వెళుతోంది అప్పుడు ఆ డ్రాగన్ ఏమితో ఆటలాడుతోంది నీ పేరు ఏంటి అని అడిగింది ఆ డ్రాగన్ ఫీమేల్ వాయిస్ లో మాట్లాడుతోంది అలాగైతే అది ఒక ఆడ డ్రాగన్ ఉన్నట్లుంది ఇదిగో చూడమ్మా నీ నుంచి ఆ రాజ కుటుంబానికి చెందిన రక్తపు వాసన వస్తోంది నువ్వే నాకు ఎరవా సరే రారా అని పిలుస్తోంది సరే నాకు బోర్ కొడుతుంది కొంచెం పరగెత్తవా అంటుంది ఇదిగో చూడు ఇదే నా ఫేవరెట్ స్పాట్ అని చెప్పి చాలా వేగంగా మంటను ఊదింది మంటలు కక్కుతుంటే ఈమె భయంతో పారిపోతోంది అలా పరుగెత్తుతూనే ఉంది ఆ గుహలో కొంచెం దూరం అయ్యాక వెనక ఫాలో అవుతూ వచ్చిన మంట ఆగింది ఎదురుగా చూస్తే ఒక అమ్మాయి సగం కాలిపోయి చనిపోయి పడి ఉంది ఆమెను కూడా బలిచ్చినట్లున్నారు అక్కడ చూస్తే ఒక చిన్న సందు ఉంది అందులో ఎవరు వెళ్లకూడదని ఏదో కట్టి పెట్టినట్లు ఉంది అందులోకి ఈమె వెళ్లడానికి ట్రై చేస్తోంది మళ్ళీ ఆ డ్రై డ్రాగన్ నిప్పును కక్కుతోంది ఆ లోపలే ఈమె ఎలాగోలా చేసి అందులోంచి లోపలికి వెళ్ళింది జస్ట్ మిస్ అయింది అయినా కూడా ఆమె కాలుకి కొంచెం నిప్పు అంటుకుంది ఆ మంటకే ఆమె కాలు మొత్తం గాయమైంది బిగ్గరగా అరుస్తోంది ఏడుస్తోంది కానీ ఆమె ఏడుపంత అరణ్య రోదనే అవుతోంది ఏమ్మా నొప్పి లేస్తోందా అని ఆ డ్రాగన్ నవ్వుతోంది ఈమె డ్రెస్సులో ఒక కత్తి లాంటిది ఉంటుంది పెళ్లి చేసే క్రమంలో ఫార్మాలిటీ కోసం ఆ కత్తిని పెట్టారు అప్పుడు ఆ కత్తిని బాగా షార్ప్ చేసి తన డ్రెస్ ను చింపి గాయమైన చోట దాన్ని కట్టుకుంది తన మెడలో ఒక డాలర్ ఉంది ఆ డాలర్ తీసి ఆ మంటకు ఎదురుగా పెట్టింది అప్పుడు అది మెరుస్తోంది ఆ చీకట్లో అదే బల్బు లాగా కనిపిస్తోంది పక్కన ఏదో దారిగా ఉన్నట్లుంది అక్కడికి వెళ్లి చూద్దామని వెళ్తోంది అది చిన్న సందు లాగా ఉంది అందులో ఈమె పట్టట్లేదు అయినా కూడా కష్టపడుతూ వెళ్తోంది కొంచెం దూరం వెళ్ళాక ఆ సందు కొంచెం పెద్దగా ఉంది ఈజీగా వెళ్లిపోయింది కొంచెం దూరం వెళ్ళాక ఇంకో చోట ఇరుక్కుంది ఎలాగోలా చేసి కష్టపడుతూ జారిపోయింది కింద పడిపోయింది సేఫ్ గా ల్యాండ్ అయింది ఇప్పుడు ఆ డాలర్ ఉంది కదా అది కనిపించకుండా పోయింది ఇప్పుడు మొత్తం చీకటిగా ఉంది చంద్రుడి యొక్క వెలుగు మాత్రం లైట్ గా పడుతోంది అక్కడ క్రిస్టల్ లాగా ఏదో ఒక రాయి ఉంది దాని నుంచి ఆ వెలుగు వస్తోందా ఏమో తెలియట్లేదు అప్పుడు ఆ వెలుగు వైపు వెళ్ళింది ఆ వెలుగు నుంచే రాళ్లకు ఈమెకు మధ్య పెద్ద గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో పడపోయింది జస్ట్ లో ఎస్కేప్ అయింది ఇప్పుడు చేతిని చూసుకుంటే వేరికి ఉంగరం ఉంది ఆ ఉంగరం తీసి ఆ లోయలో విసిరేసింది ఇది పెళ్లి పేరుతో చేసిన ఒక బలిచ్చ ఏర్పాటు అనుకుంటుంది అప్పుడు చాలా వేగంగా వెళ్లి అటువైపు జంప్ చేసింది జారుకుంటూ కింద పడబోతోంది ఆమె నడుముకు ఒక బెల్ట్ లాంటిది ఉంది తన నడుముకున్న బెల్ట్ ను ఒక రాయికి తగిలించింది ఆ తర్వాత చేతిలో కత్తి ఉంది కదా ఆ కత్తిని ఆ రాళ్ల సందుల్లో గుచ్చి పైకెక్కుతోంది చాలా కష్టపడుతూ కొంచెం కొంచెంగా పైకెక్కుతోంది ఆమె చాలా ధైర్యంగా చాలా ప్రతిభతో పైకెక్తోంది ఇలాగోలా చేసి అటువైపు వెళ్లి చేరింది ఆ తర్వాత ఆ వెలుగు రాళ్ల మధ్యలోకి వెళ్లి నిలబడింది ఆ మెరుపు రావడానికి కారణం ఏంటంటే ఒక పురుగు ఆ పురుగును తీసి చేతిలో పెట్టుకుంది అది చాలా వెలుగునిస్తోంది ఇది ఎందుకైనా మంచిది ఉపయోగపడుతుందని తన డ్రెస్ లో చెయ్యి ఉంటుంది కదా దాన్ని చింపేసి చాలా పురుగులను తీసి అందులో ఒక మూట లాగా కట్టింది ఇప్పుడు దాన్ని చేతిలో పట్టుకుంటే అది ఒక దీపంలాగా కనిపిస్తోంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పురుగులన్నీ వెలుగునిస్తున్నాయి కొంచెం దూరం వెళ్తే తాగడానికి నీళ్లు చాలానే ఉన్నాయి కానీ కింద పడింది మురికి నీరు లాగా ఉంది పట్టి ఒక లాగా కనిపిస్తోంది ఆ నీరంతా కాని పైనుంచి చుక్కలు చుక్కలు పడుతున్నాయి ఆ నీళ్లు బాగున్నాయి అందువల్ల నోరు తెరిచి చుక్కలుగా వస్తున్న నీటిని తాగుతోంది పైనున్న మంచు గడ్డల నుంచే ఆ నీళ్లు వస్తున్నాయి కొంచెం సేపట్లో చాలా వేగంగా అవి కరుగుతున్నాయి ఇంత వేగంగా ఆ మంచు గడ్డలు కరుగుతున్నాయి అంటే ఏంటర్థం దాన్ని మంట వదిలి ఆ డ్రాగన్ కరిగిస్తుంది అనేది ఈమెకు అర్థమైంది అది మంటలు కక్కుతూ వస్తుంటే ఈ అమ్మాయి ఎస్కేప్ అయింది ఒక చోట వెళ్లి దాక్కుంది ఇప్పుడు ఉన్న చోట ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏవో కొన్ని విషయాలు రాసారు ఇది సేఫ్ డ్రాగన్ ఇందులోకి రాలేదు అని అక్కడ రాశారు రాళ్లపై రాయితో కొట్టి అక్కడ లోపలికి లోపలికొచ్చి చూస్తే ఇంతకు ముందు వచ్చిన అమ్మాయిల యొక్క డ్రెస్ లు అక్కడక్కడ పడి ఉన్నాయి అక్కడికి వచ్చిన అమ్మాయిలు చాలా మంది వాళ్ళ యొక్క పేర్లను రాశారు అందులో ఒక అమ్మాయి పేరే విక్టోరియా అక్కడ ఒక పేరు కాదు చాలా పేర్లు చాలా మంది వాళ్ళ పేర్లను రాశారు వందల సంఖ్యలో పేర్లు ఉన్నాయి కానీ అందులో ఎవరైనా ఒకరు తప్పించుకున్నారా లేదా అనేది తెలియట్లేదు లోపలికి వస్తే చలిపెడుతోంది ఒక రెవలో ఉష్ణోగ్రత ఇచ్చేది ఆ పురుగులే అందువల్ల వాటిని హక్ చేసుకుని పడుకుంది అప్పుడు నిద్రలో ఉన్న క్రమంలో ఆమెకు అక్కడ కొంతమంది ప్రాణాలతో ఉన్నట్లు ఈ ల్యూషన్స్ వస్తున్నాయి ఒక అమ్మాయి పాట పాడుతోంది ఒక అమ్మాయి గాయాలకు మందు వేసుకుంటోంది ఒక అమ్మాయి ఏడుస్తోంది ఒక అమ్మాయి రాయితో రాయిని కొడుతూ ఏదో పేరు రాస్తోంది విక్టోరియా అని రాస్తుంది ఆ అమ్మాయి ఒకవేళ ఆమెని విక్టోరియా అయి ఉంటుంది ఇదంతా కూడా ఆమెకు వస్తున్నాయి ల్యూషన్స్ ఆమె గాయం గాయమైంది కదా ఒక పురుగు అక్కడికి వెళ్లి పారుతోంది ఏంట్రా అని చూస్తే అవి వెలుతురు నిచ్చ పురుగులు ఆల్రెడీ ఆమెకు అక్కడ మంటపడి గాయం గాయమైంది కదా ఆ గాయం పైనే అవి ఉన్నాయి ఆ పురుగులన్నిటినీ ఆమె తీసేస్తోంది అప్పుడు అది చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే అక్కడ పుండు ఆ పుండును ఆ పురుగులు తిన్నాయి కానీ పుండును తినగానే అక్కడంతా ఆ గాయం మాయమైపోయింది అదంతా కూడా ఆ పురుగుల యొక్క మహత్యం లాగా ఉంది ఆ పురుగులకు మెడిసిన్ పవర్ కూడా ఉంది ఆ పురుగును తీసి వేరే చోట పెట్టుకుంది అక్కడ ఉన్న గాయాన్ని అది మాన్పించింది చాలా థ్యాంక్స్ అని పురుగులకు ఆమె చెప్తాంది ఆ తర్వాత ఒక రాయి పై చూసింది ఒక అమ్మాయి ఒక మ్యాప్ ను గీసింది ఆ అమ్మాయి ఆ చోట మొత్తం తిరిగింది తనకు తెలిసిన విషయాలన్నీ అక్కడ ఆమె మ్యాప్ లాగా గీసింది ఒక చెట్టు ఉంది ఆ తర్వాత దాని కింద పక్షుల యొక్క గుహ ఉంది ఆ తర్వాత ఒక సొరంగ ఉంది అది దాటుకుంటూ నీళ్లు ఉన్న చోటుకు వస్తే మెరుపు పురుగులు ఉన్నాయి ఆమె వచ్చిన చోట్లన్నీ ఆమె మ్యాప్ లాగా గీసింది ఆ తర్వాత సేఫ్ అని ఒక చోటును రాసింది ఇప్పుడు ఈమె ఉన్న చోటునే సేఫ్ అని మ్యాప్ లో గీసింది సరే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా మ్యాప్ లో గీసిందా అని చెక్ చేస్తోంది ఈ ప్రిన్సెస్ లో ఎవరో ఒకరు తప్పించుకుని బయటకు ఉన్నారు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ముళ్ళదారి సంగీత వాయిద్యాలు పగుడు రాళ్లు అని ఉంటాయి వాటిని దాటి వెళ్తే సూర్యుని వెలుతురు కనిపిస్తుందని మ్యాప్ లో ఉంది వెంటనే ఆ రాళ్లపై తన పేరు చెక్కింది ఆ తర్వాత మ్యాప్ లో చూసిన ఆ రూట్ ను ఫాలో అవుతూ వెళ్తోంది చాలా దూరం నుంచి ఆ డ్రాగన్ సౌండ్ వినిపిస్తోంది ఆ సౌండ్ వినగానే భయం వేస్తోంది ఇప్పుడు ఆమె ముందుకు సాగుతోంది అక్కడ ఒక సంగీత వాయిద్యం లాగా వినిపిస్తోంది అని చూస్తే గాలి యొక్క శబ్దమే ఆమెకు సంగీతం లాగా వినిపిస్తోంది మ్యాప్ లో దీన్నే సంగీత వాయిద్యం లాగా రాసింది కొంచెం ముందుకు వెళ్లి చూస్తే సంగీతం లాగా గాలి వినిపించడానికి కారణం ఆ పగుడు రాళ్లే అని ఆమెకు తెలుస్తుంది ఇప్పుడు ఈ పగుడు రాళ్లను దాటుకుంటూ వెళ్తే సూర్యుని వెళుతుడు చూడొచ్చు అక్కడ నుంచి ఆమె ఎస్కేప్ కావచ్చు అని అనుకుంటోంది ఇప్పుడు ఈమె ముఖంపై సూర్యుని వెళ్తు పడింది కానీ ఈ రాళ్లను దాటుకుంటూ వెళ్ళాలి ఆ రాళ్లను చూస్తే అవి చాలా షార్ప్ గా ఉన్నాయి అక్కడ ఒక కిరీటం పడి ఉంది దానిపైన వి అని రాసి ఉంది అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే విక్టోరియా అనే అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్లిపోయి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చే అమ్మాయిలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడే పడేసి వెళ్ళిందని అనుకుంటోంది అలాగైతే ఈ కిరీటాన్ని ఉపయోగించే మనం పైకి ఎక్కగలం అని ఈ అమ్మాయి అర్థం చేసుకుంది ఇప్పుడు డ్రెస్ ను చింపేసి కాళ్ళకు చెప్పులు లాగా చేతులకు గ్లౌజ్ లాగా కట్టుకుంది ఆ తర్వాత ఆ కిరీటాన్ని ఆ రాళ్ళపై వేసి పైకెక్తోంది ఆ రాళ్ళు షార్ప్ గా ఉండడం వల్ల గాయాలు కాకుండా కాళ్ళు చేతులకు క్లాతులను బాగా కట్టుకుంది ఇప్పుడు సగం దూరం వచ్చేసింది ఇంకా సగం దూరం వెళ్తే పైకి వెళ్ళొచ్చు కానీ కింద చూస్తే డ్రాగన్ వచ్చేసింది ఈ అమ్మాయి తప్పించుకుంటుంటే అది చూసేసింది అప్పుడు కళ్ళను బాగా తెరిచి చూస్తోంది ఇదే టైం లో ఆ షార్ప్ అయిన ఒక రాయి విరిగిపోయింది అప్పుడు ఆమె కింద పడుతుంటే ఈ డ్రాగన్ కరెక్ట్ గా నోరు తెరిచింది డైరెక్ట్ గా వచ్చి ఆ అమ్మాయి తన నోట్ లో పడుతుందని అనుకుంటోంది కానీ కింద పడే టైంలో ఇంకో రాయికి ఆ కిరీటాన్ని వేసింది సేఫ్ గా అక్కడే ఆగిపోయింది ఏంటమ్మా ఎస్కేప్ కావాలని చూస్తున్నావా అని డ్రాగన్ అంటోంది అప్పుడు ఆమె భయంతో వేగంగా పైకి ఎక్కి వెళ్తోంది ఎలాగోలా చేసి ఎక్కేసింది పైకి వచ్చింది ఆ మ్యాప్ లో ఇక్కడ వరకే ఉంది ఆ పగుడు రాళ్ళని ఎక్కింది తర్వాత బయటకు వచ్చింది అప్పుడు చాలా సంతోషంగా బయటకు వచ్చి చూస్తోంది కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య అంత ఎత్తులో ఉంది ఆ కొండ భూమికి చాలా ఎత్తులో ఉంది ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో విక్టోరియా మ్యాప్ లో గీయలేదు ఆమెనే ఇక్కడ నుంచి తప్పించుకుందా లేదా అనేది కూడా ఈమెకు తెలియట్లేదు మ్యాప్ లో సూర్యుని చూడొచ్చు అని గీసింది ఇప్పుడు నిజంగానే తను సూర్యుని చూడగలుగుతోంది కానీ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి ఎలాగైనా బతకాలి కదా అనుకుంటోంది అప్పుడు ఇంత పెద్ద కొండపై నుంచి కిందకు చూసింది ఎవరు గుర్రంపై వెళ్తున్నారు కాపాడండి కాపాడండి అని అరుస్తోంది కానీ అప్పుడు డ్రాగన్ బయట నుంచి వచ్చి ఈమెను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తోంది అది చిన్న ప్లేస్ కావడం వల్ల డ్రాగన్ లోపలికి రాలేకపోతోంది ఆ తర్వాత వెనుక ఉన్న ఒక రాయి వైపు చూసింది అక్కడ నాట్ సేఫ్ అని రాసి ఉంది కింద వి అని ఉంది అయితే దీన్ని విక్టోరియా రాసింది అని ఆమె గుర్తించింది ఇంకొంచెం కిందకి చూస్తే విక్టోరియా యొక్క ఎముకల గుడు కనిపించింది పైన విక్టోరియా అక్కడ నుంచి వెళ్ళలేక అక్కడే చనిపోయింది ఆమె ఎముకలే అక్కడ కనిపిస్తున్నాయి అప్పుడు డ్రాగన్ ఏదో అర్థం కాకుండా చెప్తోంది మూడింటిని తీసేశారు అందువల్ల తప్పకుండా మూడింటిని ఇవ్వాల్సిందే అంటోంది అలా చెప్పుకుంటూ నోరు తెరిచి మంటలను కక్కుతోంది అదే టైంలో కింద నుంచి ఎవరో హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తున్నారు ఆ శబ్దం వినగానే ఈ డ్రాగన్ మంటలను కక్కకుండా వాళ్ళ వైపు వెళ్తోంది ఇప్పుడు చూస్తే వీళ్ళు అరిచే శబ్దం బయట నుంచి వినిపించట్లేదు గుహ లోపల నుంచి వినిపిస్తోంది హీరోయిన్ ను కాపాడడానికి ఈమె తండ్రి కొంతమందిని తీసుకుని ఇక్కడికి వచ్చాడు వాళ్ళందరికి కొంత డబ్బు ఇచ్చి ఆయన తీసుకొచ్చాడు నా కూతుర్ని కాపాడి తీసుకెళ్తే మిగతా మొత్తం డబ్బు ఇస్తా అని వాళ్ళకి చెప్తున్నాడు అప్పుడు వాళ్ళంతా కలిసి ఈ రాజుతో కలిసి హీరోయిన్ వెతుకుతున్నారు ఇప్పుడు తన వాళ్ళ కోసం హీరోయిన్ వస్తోంది అప్పుడు ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే తాడు కట్టి తాడు గుండా కిందకి దిగుతున్నారు వాళ్ళ శబ్దం వినిపిస్తుంటే ఆ శబ్దం వచ్చిన వైపు హీరోయిన్ వస్తోంది అప్పుడు వచ్చే దారిలో మధ్యలో చూస్తే బంగారపు రాసులు ఉన్నాయి ఎక్కడ చూసినా బంగారం నగలే ఆ బంగారం మధ్యలో డ్రాగన్ యొక్క గుడ్లు సగం పగిలిపోయి ఉన్నాయి లోపల ఉన్న డ్రాగన్ యొక్క పిల్లలు చనిపోయి ఉన్నాయి అప్పుడే ఒక విషయం గుర్తు వచ్చింది మూడింటిని తీసేశారు అందువల్ల మూడింటిని ఇవ్వాలి అని డ్రాగన్ చెప్పింది కదా డ్రాగన్ యొక్క గుడ్ పగిలిపోయి అవి బయటకు వచ్చే సమయంలో స్టార్టింగ్ సీన్ లో రాజు ఇక్కడికి వచ్చాడు డ్రాగన్ పిల్లలని చంపామని అతడు సైనికులకు చెప్పాడు అప్పుడు సైనికులు వాటిని చంపేశారు అది చూసి కోపడిన డ్రాగన్ అప్పుడు వాళ్ళను వేటాడింది మంటలు కక్కుతూ వాళ్ళను కాల్చేసింది అప్పుడు రాజు కూడా దాన్ని శరణ్ కోరుతాడు నాకు ప్రాణ భిక్ష పెట్టు అని బతిమిలాడాడు నువ్వు ఏం అడిగినా ఇస్తా అని చెప్పాడు అప్పుడు ఆ డ్రాగన్ అతన్ని పట్టుకుని కిందకు తోసేసి రే ఏం చేసావో నీకు తెలుస్తోందా నా పిల్లలను చంపేశావు కదరా అని తిట్టింది ఇప్పుడు నీకు మరణం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కానీ అంతకంటే క్రూరమైన శిక్ష నీకు వేయాలి నా బాధను నువ్వు కూడా అర్థం చేసుకోవాలి అందువల్ల నేను ఏం కోరుతున్నానంటే ఇప్పుడు నా ముగ్గురు పిల్లల్ని చంపేశావు కదా అందువల్ల ప్రతి సంవత్సరం నీ వంశంలో ముగ్గురు అమ్మాయిలను నాకు బలి ఇవ్వాలి అని చెప్పింది ఈ విషయం అంతా హీరోయిన్ ఇప్పుడు తెలుసుకుంది అక్కడికి చాలా మంది డ్రాగన్ ని చంపడానికి వచ్చారు కదా అక్కడ చాలా కవచాలు పడి ఉన్నాయి వాళ్ళ డెడ్ బాడీస్ చెదిరిపోయి పడి ఉన్నాయి అదంతా అమ చూసింది కానీ వాళ్ళు చేసే తప్పేంటంటే హీరోయిన్ ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఫెలోడి ఫెలోడి అని అరుస్తున్నారు ఆ అరుపులు డ్రాగన్ కు కూడా వినిపిస్తాయి కదా అప్పుడు అది వేటాడడానికి వస్తోంది ఆ కూలికి వచ్చిన వాళ్ళు ఆ తండ్రితో ఏమంటున్నారంటే మీ కూతుర్ని ఆ డ్రాగన్ చంపేసి ఉంటుంది మనం వెళ్దాం రండి అని పిలుస్తున్నారు అప్పుడు డ్రాగన్ వేగంగా వచ్చి ఒక అతన్ని రాయికి కొట్టి చంపే ఇంకొకని తన తోకతో పట్టుకుని పైకి తీసుకెళ్లి వదిలేసింది కింద పడిపోయాడు కానీ ఇంకా చనిపోలేదు అప్పుడు డ్రాగన్ పక్కనే ల్యాండ్ అయ్యి అతన్ని నసికి చంపేసింది ఇప్పుడే డ్రాగన్ ను క్లోజ్అప్ లో చూపించారు చాలా భయంకరంగా ఉంది అప్పుడు ఆ రాజును చూసింది రాజు వంశానికి చెందిన ఆ వాసనను చూసే గుర్తుపట్టింది ఎందుకు మీరు ఇక్కడకు వచ్చారు అని అంటోంది నా కూతురు కోసం వచ్చా అని అతడు చెప్పాడు కత్తి తీసి అతడు దాన్ని బెదిరిస్తున్నాడు తన పక్కగా వస్తుంటే తోకతో అతన్ని తల విడదాడతీసింది కత్తి భూమిపై గుచ్చుకుని అలాగే ఆగింది అప్పుడు హీరోయిన్ పక్కగా వచ్చింది దాక్కుని ఏం జరుగుతోందని చూస్తోంది అప్పుడు చంపోతని ఆ డ్రాగన్ ను రాజు బతిమినాడుతున్నాడు ఇదిగో చూడు నువ్వు నా నుంచి దయను ఎదురు చూడకూడదు నువ్వు మర్యాదగా నీ కూతుర్ని పిలవరా అంటోంది అప్పుడు హీరోయిన్ వచ్చింది సేఫ్ గా ఒక రాయి వెనక దాక్కుంది అప్పుడు ఆ రాజు ఏంటి నా కూతుర్ని పిలవాలా అయితే ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉందా అంటున్నాడు తన కూతురు బతికే ఉందని తెలిసి సంతోషపడుతున్నాడు పక్క నుంచే ఆమె యొక్క వాసన ఈమె తెలుస్తోంది పక్కనే ఎక్కడో దాక్కుని ఉంది ఇదంతా చూస్తుందని డ్రాగన్ కు అర్థమైంది పిలవరా అని ఆ తండ్రిని బెదిరిస్తోంది కానీ అతడు నేను అస్సలు పిలవని అంటున్నాడు పిలవకపోతే చంపేస్తా అని బెదిరిస్తోంది అప్పుడు అతడు ఏమ్మా నీకు వినిపిస్తోందా అలా అంటుంటే చుట్టూరా డ్రాగన్ చూస్తోంది తనను పట్టుకోవడానికి ఇది డ్రాగన్ చేస్తున్న ఒక పని అని ఈమెకు అర్థమైపోయింది కానీ అస్సలు బయటకు రావట్లేదు అప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడంటే ఏమా నేను ఒక పెద్ద తప్పు చేశాను ఈ కుటుంబంలో నిన్నిచ్చి ఇచ్చి పెళ్లి చేసి ఉండకూడదు నన్ను క్షమించ అని బతిమిలాడుతున్నాడు మన దేశంలో కరువులో ఉన్న జనం కోసం ఇదంతా తెలిసే నేను ఆ అబ్బాయికి నేను ఇచ్చి పెళ్లి చేశాను నీ ప్రాణానికి బదులుగా వచ్చే బంగారంతో నేను బతకాలని అనుకున్నాను కానీ ఆ తర్వాతే తెలిసింది నిన్ను నేను బతకలేనని అందుకు నన్ను క్షమించమ్మా అని బతిమిలాడుతుంటాడు రే నీ కూతుర్ని పిలవరా అని ఇంకో వైపు ఆ డ్రాగన్ బెదిరిస్తోంది చివరగా చెప్తున్నాను చెప్పింది చేస్తావా లేక చంపాలా అంటోంది ఇదిగో చూడమ్మా నేను మీ నాన్నను చెప్తున్నాను మీ నాన్న చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు అసలు ఇక్కడికి తానే రాకూడదు అని అతడు చెప్పాడు అప్పుడు ఆ డ్రాగన్ కు కోపం వచ్చి తన వేలుకున్న గోటిని కొంచెం కొంచెంగా అతని ఛాతీలో దించుతోంది చాలా టార్చర్ చేస్తోంది అతడు బాగా అరుస్తుంటే వైపు హీరోయిన్ అది భరించలేకపోతోంది వద్దు అని అరిచింది ఆ శబ్దం వినగానే డ్రాగన్ ఆపేసింది ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ రాయి పక్కకు వెళ్లి దాక్కుంది ఇదే లో కూలీకి వచ్చిన ఒక అతడు ఒక రాయి వెనక దాక్కున్నాడు అతడు అటు ఇటు కదులుతుంటే అతని కాళ్ళ కింద ఉన్న రాళ్ళు కింద పడి శబ్దం వినిపించింది ఆ శబ్దం వైపు ఈ డ్రాగన్ ఎగురుకుంటూ వెళ్ళింది ఆ లో ఈమె తన తండ్రి దగ్గరికి వెళ్లి చూసింది ఇక తను తండ్రిని కాపాడలేదు ఎందుకంటే అతని శరీరం నుంచి చాలా రక్తం బయటకు పోయింది తన తండ్రికి ఇలా అయిందే అని తెలిసి చాలా ఏడుస్తోంది మేము తాడు వేసి లోపలికి వచ్చాం ఆ తాడు పట్టుకుని నువ్వు బయటకు వెళ్ళమా అని ఆ తండ్రి చెప్తున్నాడు నీ కోసం నీ పిన్ని నీ చెల్లి ఎదురు చూస్తున్నారు పడవలో రెడీగా ఉన్నారు అని చెప్పాడు చివరగా తన కూతురుకు క్షమాపణ చెప్పి కళ్ళు మూసాడు ఇంకో వైపు డ్రాగన్ ఎగ వెళ్తుంది కూలీకి వచ్చిన మనిషి ఒక రాయి వెనుక దాక్కుంటున్నాడు ఇదే లో హీరోయిన్ ఆ తాడు పట్టుకుని పైకెక్కి వెళ్తోంది ఆ కూలీకి వచ్చిన వ్యక్తిని కాలి వేళ్లతో నసికేసి చంపేసింది ఆ తర్వాత వేగంగా హీరోయిన్ వైపు వస్తోంది పక్కగా వస్తోంది మంటలు కక్కుతోంది అప్పుడు హీరోయిన్ చాలా వేగంగా ఎక్కి అటువైపు వచ్చేసింది ఆ గుహ గుండా మంటను వదిలింది కానీ చివరి నిమిషంలో ఎస్కేప్ అయింది హీరోయిన్ డ్రాగన్ ఆ సందులోంచి బయటకు రాలేదు ఈమె ఇలాగోలా చేసి బయటకు వచ్చింది గుర్రంపై ఎక్కి అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది అప్పుడు డ్రాగన్ ఇంకో పెద్ద దారి గుండా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ చాలా వెలుతురు ఉంది ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోగలదు దాని నుంచి అందువల్ల గుర్రాన్ని ఒక వైపు పంపించింది ఇదే లో ఒక రాయి మధ్యలో ఉన్న సందులో ఈమె దాక్కుంది అప్పుడు డ్రాగన్ గాల్లో ఎగురుతూ ఆ గుర్రాన్ని ఫాలో అయింది మంటలు కక్కి ఆ గుర్రాన్ని కూడా చంపేసింది పైనుంచే ఆ అమ్మాయి కనిపించట్లేదేంటి అని వెతుకుతోంది హీరోయిన్ దాక్కున్న చోటు డ్రాగన్ కు కనిపించలేదు అందువల్ల దానికి చిర్రెత్తుకొచ్చి అటు ఇటు తిరుగుతూ మంటలు కక్కుతూనే ఉంది ఇదంతా కూడా ఇంకో వైపు ఈ మెట్టి నీళ్లు చూస్తోంది ఆ అమ్మాయి తప్పించుకుందో ఏమో అందువల్లే కోపంతో ఆ డ్రాగన్ అటు ఇటు తిరుగుతోందని వాళ్ళు అనుకుంటున్నారు చూడగానే నేను అనుకున్నాను ఆ అమ్మాయి వల్ల సమస్యలు వస్తాయని నాకు అనిపించింది అని అత్త అంటోంది సరే ఇంతకి నువ్వేం చేస్తావు అని రాజు అడుగుతుంటే అంతా నేను సరి చేస్తా అని ఆ అత్త వేగంగా వెళ్తోంది వైపు చెల్లి ఆ పిన్ని హీరోయిన్ కోసం పడవలో వెయిట్ చేస్తున్నారు కానీ అప్పుడు ఈ మెట్టినింటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చారు పట్టుకొనరా వీళ్లను అని వాళ్ళను కొట్టి తీసుకెళ్తున్నారు నీ భర్త డ్రాగన్ కు ఎరగా నీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు సరే ఇప్పుడు అక్కపోతే ఏంటి చెల్లి ఉంది కదా అని ఆ అతని లాక్కెళ్తోంది అడ్డుగా వస్తున్న పిన్ని కడుపులో పొడిచారు ఇంకోవైపు డ్రాగన్ మంటలు కక్కి ఇక వెళ్లిపోయింది అప్పుడు హీరోయిన్ వేగంగా వస్తోంది కత్తిపోర్ట్లు పడిన ఆ పిన్ని ఒక గుర్రాన్ని ఎక్కి ఈ కొండ వైపు వస్తోంది పిన్నిని చూడగానే హీరోయిన్ వేగంగా వచ్చి ఆమెను హత్తుకుంది ఏమైందమ్మా అని చూస్తుంటే ఆమె పొట్టలో పొడిచారు ఏం కాదమ్మా చిన్న గాయమే ఇది నాకేం కాదు అని ఆమె చెప్తోంది ఇప్పుడు నీకు బదులుగా నీ చెల్లెల్ని ఆ గుహ దగ్గరికి తీసుకెళ్లారు ఎలాగైనా చేసి చెల్లెల్ని కాపాడమ్మా అని ఆమె అంటోంది ఇదిగో చూడమ్మా చెల్లెల్ని ఎలాగైనా చేసి నేను కాపాడుతాను ఇప్పుడు మీకు కత్తి పొట్లు పడ్డాయి కదా అందువల్ల మీరు కాపాడలేరు ముందుగా మీరు సేఫ్ గా ఉండండి అని చెప్తోంది సరే ఇంతకి మీ నాన్న ఎక్కడ అని అడిగింది అతడు చనిపోయాడని చెప్పి బాగా ఏడుస్తోంది సరే నువ్వు వెళ్లి నీ చెల్లెల్ని కాపాడు అని హీరోయిన్ ను గుర్రం ఇచ్చి పంపిస్తోంది ఇంకోవైపు ఆ పెళ్లి కొడుకు మెట్టింటి వాళ్ళంతా చెల్లెని చాలా వేగంగా అటువైపు తీసుకెళ్తున్నారు ఈ చెల్లిని రాకుమారుడికి పెళ్లి చేసి ఆమెను ఎరగా వేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఎరగా వేయకుంటే ఆ డ్రాగన్ దేశాన్ని నానాశనం చేస్తుంది అని ఈ అత్త భయపడుతోంది అప్పుడు ఈ రాకుమారుడు ఏమంటున్నాడంటే ఈ అమ్మాయి చిన్న పిల్ల ఎలా పెళ్లి చేసుకోను అని అతడు అంటున్నాడు ఇంత చిన్న పిల్లను బలి ఇవ్వడం నాకు ఇష్టం లేదని అంటుంటాడు కానీ ఈ అత్త అసలు వినేటట్లేదు నాకు ఇలాంటి ఒక కొడుకు పుట్టాడు అని ఆమె చీదరించుకుంటూ వెంటనే చెల్లి దగ్గరికి వెళ్లి ఆమె చేతిని కోసింది ఆ తర్వాత తన చేతిని కోసుకుంది తన రక్తాన్ని ఆ చెల్లి యొక్క రక్తంతో కలిసేలా చేసింది ఇప్పుడు ఈమె యొక్క రక్తపు వాసన ఆ చెల్లిపై కొడుతోంది ఇకపై వీళ్ళ రాజ కుటుంబానికి చెందిన రక్తపు వాసన ఆ చెల్లిపై వస్తుంటుంది వెంటనే చెల్లిని లోపల వేయనరా అని అరిచింది అందరూ లోపలికి విసిరేసారు ఆమెను అక్కడ చెట్ల యొక్క చాలా ఉంటాయి కదా వాటిపై పడి ఈ చెల్లి సేఫ్ గా ల్యాండ్ అయింది కానీ డ్రాగన్ నుంచి చెల్లిని ఇప్పుడు ఎవరు పాడేది ఇంత దూరం చాలా కష్టపడి తప్పించుకుని వచ్చిన హీరోయిన్ ఇక తప్పదన్నట్లు లోపలికి వెళ్తోంది చెల్లి చెల్లి అని అరుస్తోంది కింద చెల్లెలి యొక్క అరుపులు వినిపిస్తున్నాయి అక్కడ కొన్ని తాళ్లు కట్టేశారు అందువల్ల ఒక తాడును పట్టుకుని కిందకు వెళ్తోంది ఇంకోవైపు డ్రాగన్ ఆ చెల్లిని తన చేతిలో పట్టుకుని ఎగురుకుంటూ వెళ్తోంది ఇంతకు ముందు వెళ్లినట్లే తనకు అన్ని తెలుసు కదా అలా వెళ్తోంది ఆ నీళ్ల దగ్గరికి వెళ్లి ఆ నీటిని తాగుతోంది అక్కడ డ్రాగన్ యొక్క మూత్రం ఉంది దాన్ని తీసి ఈమె శరీరానికి పోసుకుంది ఎందుకంటే ఈమె యొక్క వాసనను ఆ డ్రాగన్ పసిగట్టకూడదని ఆమె అలా పోసుకుంది అక్కడ చాలా కవచాలు పడి ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు సైనికులు వచ్చి చనిపోయారు కదా వాళ్ళ యొక్క కవచాలు తీసుకుని ఈమె పెట్టుకుంది ఆ తర్వాత తండ్రి యొక్క కత్తి తీసుకుంది ఇప్పుడు అన్నిటిని ఒక మనిషిలాగా సెట్ చేసి కత్తి అక్కడ పెట్టింది రెండు వైపులా మట్టిని పోసి వెయిట్ పెట్టింది కింద పక్కన కొంచెం రంధ్రం చేసింది ఆ మట్టి కొంచెం కొంచెంగా కింద పడుతోంది అంతేకాదు మంట పెట్టింది అక్కడ నుంచి పొగ వస్తోంది ఇప్పుడు ఇక్కడ వెయిట్ తట్టుకోలేక ఏదో ఒకటి జరగబోతోంది ఈ సెటప్ చేసిన తర్వాత హీరోయిన్ వెళ్తోంది వాళ్ళ నాన్న యొక్క డెడ్ బాడీ ఉంది కదా అక్కడికి వచ్చి వెయిట్ చేసింది ఇప్పుడు నాన్న యొక్క కత్తి తీసుకుంది ఆ కత్తి తీసి వెనక ఉన్న వరలో పెట్టింది అప్పుడు డ్రాగన్ ఏం చెప్తుంది అంటే నా ముగ్గురు పిల్లల్ని చూసి మీరు కరోనా చూపించలేదు ఇప్పుడు అలాగే నేను కూడా మీపై కరోనా చూపించను అని అంటోంది తన తోకతో ఆ చెల్లిని పట్టుకుని అక్కడ పెట్టింది ఎలాగూ మీ అక్క నీ కోసం ఇక్కడికి వస్తుంది అప్పుడు చూసుకుంటా దాని సంగతి అని వేచి చూస్తోంది ఇంకో వైపు మట్టి మొత్తం కిందకు పోవడంతో వెయిట్ భరించలేక వైపు కింద పడిపోయింది ఓహో అయితే మీ అక్క వచ్చిందా అని ఆ శబ్దం విని డ్రాగన్ అనుకుంటోంది ఆ శబ్దం వచ్చిన వైపు ఈ డ్రాగన్ వెళ్తోంది డ్రాగన్ అటువైపు వెళ్లిన తర్వాత ఆల్రెడీ అక్కడ దాచుకున్న హీరోయిన్ చెల్లి దగ్గరకు వచ్చి చూస్తోంది చెల్లిని కాపాడి అక్కడ నుంచి తీసుకెళ్తోంది ఇది డైవర్షన్ అని తెలిసిన తర్వాత డ్రాగన్ కు పిచ్చ కోపం వచ్చింది ఇప్పుడు చెల్లి చాలా వేగంగా నడవలేకపోతోంది ఇది ఇదిగో చూడమ్మా నువ్వు ఒక చోట దాచుకో నేను ఆ డ్రాగన్ కు నిజం చెప్పి తీరాలి అని అక్క అంటోంది అప్పుడు డ్రాగన్ అటు ఇటు తిరిగి వెనక తిరిగి చూస్తోంది తన వెనకాలే హీరోయిన్ కత్తితో తన కళ్ళకు ఏం చేసింది ఇప్పుడు ఆమె కత్తి పక్కనే డ్రాగన్ యొక్క కన్ను ఉంది ఇప్పుడు హీరోయిన్ తలుచుకుంటే ఆ డ్రాగన్ ను ఆ కన్నులో గుచ్చి గుడ్డి దాన్ని చేయగలదు అందువల్ల డ్రాగన్ కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోయింది ఇదిగో చూడమ్మా ఈ కత్తితో నువ్వు నన్ను చంపలేవు ఇది కూర్చుతే నేను చనిపోతానా అంటోంది అవునవును నిన్ను చంపలేను కానీ గుడ్డి దాన్ని మాత్రం చేయగలను కదా అని హీరోయిన్ అంటోంది ఇదిగో చూడు ఎలాగైతే వాళ్ళు మోసం చేశారో నేను కూడా మోసగించబడ్డా అని హీరోయిన్ చెప్తోంది నువ్వు ఆ జనం పై దాడి చేయడం వల్లే ఆ రాజు తన మనుషులను తీసుకుని వచ్చి నీ పై దాడి చేశాడని వాళ్ళను మాకు చెప్పారు అప్పుడు ఆ డ్రాగన్ వాళ్ళు చెప్పిందంతా అబద్ధం నేను ఎవరిపై దాడి చేయలేదు అనవసరంగా వాళ్లే నన్ను చంపడానికి వచ్చారు అని అది చెప్తోంది నీ ముగ్గురు పిల్లల్ని వాళ్ళు చంపేశారనేది నాకు తెలుసు అని హీరోయిన్ చెప్పింది ఏంటి వాళ్ళని అంటున్నావు మీరే కదా చంపింది అని ఆ డ్రాగన్ అంటోంది నీ జాత నీ రక్తమే నా పిల్లల్ని చంపింది అని అరుస్తోంది ఇదిగో చూడమ్మా ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు అని హీరోయిన్ సరిది చెప్తోంది నా పిల్లలే నా జాతిలో చివరి వాళ్ళు అందువల్ల మీ జాతిలో కూడా చివరి వరకు నేను పిల్లల్ని చంపుతూనే ఉంటా అని ఆ డ్రాగన్ అంటోంది ఇదిగో చూడమ్మా ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు నేను వాళ్ళ యొక్క కుటుంబాన్ని కాదు అని హీరోయిన్ చెప్పడానికి ట్రై చేస్తోంది లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని డ్రాగన్ అప్పుడు ఆ డ్రాగన్ నిప్పును కక్కుతోంది ఆ నోటిలో హీరోయిన్ కత్తితో పొడిచింది హీరోయిన్ పై కొంచెం మంటలు పడ్డాయి కానీ వెనక ఉన్నది నీళ్లు అందువల్ల నీళ్లలో దూకింది ఇంకో నోట్ లో గుచ్చుకున్న కత్తిని ఆ డ్రాగన్ ఉమ్మేసింది అయినా కూడా ఆ కత్తి వల్ల డ్రాగన్ కు ఒక గాయమైంది ఆ తర్వాత హీరోయిన్ ఈదికుంటూ పైకి వచ్చింది మంటలు పడిన చోట చాలా మండుతోంది నొప్పిని తట్టుకోలేక బాగా అరుస్తోంది అప్పుడు తన చెల్లి అక్కడున్న ఒక కత్తిని తీసి అక్క వైపు విసిరేసింది ఆ కత్తిని తీసుకోవడానికి అక్క వెళ్తుంటే మధ్యలోనే ఈ డ్రాగన్ పట్టుకుంది ఇదిగో చూడు నా పిల్లలు ఎలాగైతే చనిపోయారో ఇప్పుడు నీకు అర్థం అవుతుంది అని డ్రాగన్ అంటోంది చంపడానికి ట్రై చేస్తోంది తన గోల్లతో గుచ్చుతూ బాధ అనుభవించేలా చేస్తోంది హీరోయిన్ తన డ్రెస్ లోపల ఒక కత్తిని దాచిపెట్టుకుంది కదా ఆ కత్తి తీసి డ్రాగన్ యొక్క కళ్ళలో పొడిచింది ఇప్పుడు డ్రాగన్ ఒక కన్నును కోల్పోయింది ఆ కన్నులోంచి రక్తం బాగా కారుతోంది అప్పుడు హీరోయిన్ చేతుల్లోకి ఆ పెద్ద కత్తిని తీసుకుంది ఈ డ్రాగన్ కు ఇప్పుడు కళ్ళు సరిగా కనిపించట్లేదు అప్పుడు సరిగా కనిపించక ఆ డ్రాగన్ ఈమెను మింగడానికి వస్తుంటే హీరోయిన్ కిందగా వంగి దాని చాతులో పొడిచింది అప్పుడు ఆ డ్రాగన్ నీ రక్త వాసన నాకు వస్తోంది అని హీరోయిన్ ను కొరకడానికి వస్తోంది అప్పుడు హీరోయిన్ కత్తితో ఆ డ్రాగన్ చేతిని పొడిచింది నొప్పిని భరించలేక ఆ డ్రాగన్ పట్టుకున్న హీరోయిన్ ను విసిరేసింది హీరోయిన్ ఎగురుకుంటూ ఒక చోట పడింది ఆమె చేతిలో ఇప్పుడు లేదు డ్రాగన్ కు పుట్టింది మూడు కూడా ఆడపిల్లలే అందువల్ల ఈ వంశంలో ఉన్న ఆడపిల్లలను మాత్రమే అది బలి కోరుతోంది ఇంకోవైపు ఈ అత్త ఆమెతో పాటు ఇంకో ఇద్దరు సౌతులు ఉన్నారు యాక్చువల్ గా ఈ దేశం కోసం వాళ్ళే తమ ప్రాణాలను అర్పించాలి కానీ వాళ్ళ అప్పుడు ప్లే చేశారంటే దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించకుండా కోడళ్లుగా కొంతమందిని తీసుకొచ్చి వాళ్లను ఈ డ్రాగన్ కు ఎరగా వేస్తున్నారు ఇన్నాళ్ళుగా ఇలా ఈ డ్రాగన్ ను మోసం చేస్తున్నారు ఆ విషయం హీరోయిన్ దానికి చెప్పినా కూడా అది అర్థం చేసుకోలేకపోతుంది ఇప్పుడు హీరోయిన్ కు కొంచెం దూరంలో ఒక కత్తి కనిపించింది కానీ డ్రాగన్ పక్కగా వచ్చేసింది ఆ డ్రాగన్ శ్వాస తీసుకున్న గాలే ఒక తుఫాను లాగా ఉంది అప్పుడు హీరోయిన్ దగ్గరగా వచ్చి ఇక చావడానికి సిద్ధంగా ఉండు అంటోంది ఇంకోళ్లలో నేను కూడా ఒంటరిగానే చనిపోతాను మనం అంతా ఒకటే కదా అని హీరోయిన్ చూస్తూ అంటోంది కానీ అప్పుడు హీరోయిన్ కాదు అంటోంది నా వెనుక ఒక సైన్యమే ఉంది నువ్వు ఇంతకు ముందు చంపిన అమ్మాయిల యొక్క ఆత్మలే నా యొక్క సైన్యం అని అంటుంది నీ జాతిలో అమాయకులు అంటూ ఎవరూ లేరు అని డ్రాగన్ అంటే ఇప్పుడు డ్రాగన్ శ్వాస తీసుకుంటుంటే ఆ గాలి తుఫాను లాగా బయటకు వస్తోంది కానీ ఎదురుగా ఒక రాయి ఉంది అందువల్ల ఆ రాయిని తాకి ఆ గాలి మళ్లీ రిటర్న్ వస్తోంది ఇదంతా హీరోయిన్ గమనించింది డ్రాగన్ చూస్తూ వదలవే నీ మంటలు వదిలి నన్ను భస్మం చేయవే అని దానికి కోపం వచ్చేలా మాట్లాడుతోంది ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు నీ మంటలు కక్కు నన్ను కాల్చి చంపేయి అని అరుస్తూనే ఉంది ఎందుకంటే డ్రాగన్ ఇప్పుడు ఈమెను గోరులతో పొడిచి చంపినా లేక తోకతో విశ్రేసి చంపి చెప్పినా కూడా ఆ డ్రాగన్ కు ఎలాంటి ప్రమాదం లేదు అందువల్ల ఆమె మళ్ళీ మళ్ళీ మంటను కక్కు కక్కు అని అరుస్తోంది ఈమె ఇలా మాట్లాడటంతో ఆ డ్రాగన్ కు చాలా కోపం వచ్చి మంటలు కక్కుతోంది మంటలు కక్కగానే ఈమె ఎగిరి పక్కకు దూకింది ఆ మంటలు రివర్స్ వచ్చి ఆ డ్రాగన్ ని అటాక్ చేస్తున్నాయి ఆ మంటలు మీద పడగానే ఆ డ్రాగన్ చాలా బాధపడుతోంది ఒకనొక స్టేజ్ లో దాని వల్ల కాక మైకంలో పడిపోయింది ఇంకా అది పూర్తిగా చావలేదు కత్తి తీసుకుని దాన్ని పొడిచి చంపడానికి హీరోయిన్ దగ్గరగా వచ్చింది అప్పుడు డ్రాగన్ పక్కగా వచ్చింది డ్రాగన్ ఒక కన్ను తెరిచింది అప్పుడు హీరోయిన్ తన చేతిని చూపిస్తోంది ఇదిగో ఈ గాయాన్ని చూడు నా చెల్లి చేతికి కూడా ఇలాంటి గాయమే ఉంటుంది చేతిని సరిగా చూడవే అని క్లోజ్అప్ లో చూపించింది ఇక్కడ రీసెంట్ గా చనిపోయిన అమ్మాయిల అందరి చేతికి కూడా ఇలాంటి గాయమే ఉంటుంది నీ చేతుల్లో చనిపోవాల్సిన వారంతా ఏం చేస్తున్నారంటే అమాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతికి గాయం చేసి వాళ్ళ చేతిని కోసుకుని ఆ రక్తాన్ని కంటిస్తున్నారు అప్పుడు వాళ్ళ రక్తం మా రక్తంతో కలిసిపోతుంది ఆ రక్తపు వాసనను బట్టే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆ రక్తపు వాసనను స్మెల్ చేసిన తర్వాత నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని వేటాడుతున్నావు ఇదంతా పక్కా స్కెచ్ తో వాళ్ళు నిన్ను మోసం చేశారు అని చెప్పింది నువ్వు కూడా వాళ్ళలాగే అమాయకులైన అమ్మాయిలను చంపేస్తున్నావు తెలుసా అని అంది ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకున్న డ్రాగన్ చాలా బాధపడుతోంది అయ్యయ్యో అయితే నేను తప్పు చేశానా అయితే నన్ను చంపేయి అని అంటోంది ఇలాంటి జీవితం నేను జీవించను నన్ను ఇక ఆలస్యం చేయకుండా చంపే అని బతిమినాడుతోంది తన కళ్ళు మూసుకుని ఇక చావుకు సిద్ధంగా ఉంది ఇప్పుడు హీరోయిన్ కత్తి తీసింది పొడిచిందంటే ఆ డ్రాగన్ చనిపోతుంది కానీ డ్రాగన్ పై కూర్చలేదు నేలపై ఆ కత్తితో పొడిచింది ఇదిగో చూడమ్మా ఇక వద్దు ఈ గుహలో ఇప్పటి వరకు జరిగిన బలు చాలు నువ్వు చంపమంటే నేను చంపుతానా అని హీరోయిన్ అంటోంది ఇక ఇక్కడ బలు వద్దు అని చెప్పి అటువైపు వెళ్లింది ఉన్న వెలుతురు పురుగులను తీసుకొచ్చి డ్రాగన్ కు గాయమైంది కదా ఆ చోట ఆ పురుగులను పెట్టింది తనను చంపడానికి వచ్చిన డ్రాగన్ నే హీరోయిన్ కాపాడుతోంది అసలు ఇది డ్రాగనే ఊహించలేదు చనిపోయే స్థితిలో ఉన్న డ్రాగన్ ను ఎలాగోలా చేసి హీరోయిన్ కాపాడింది ఇంకో వైపు ఈ అంతఃపురాన్ని చూపించారు ఆల్రెడీ వీళ్ళు బలి కోసం ఇద్దరిని పంపించారు కదా ఇక మూడో బలి కోసం మూడో అమ్మాయిని ఇతడు పెళ్లి చేసుకుంటున్నాడు అదే టైమ్ లో ఒక కాయన్ ఇటువైపు వస్తోంది అది వాళ్ళ రాజవంశానికి చెందిన కాయన్ అది అమ్మాయిలను బలి కోసం విసిరేసినప్పుడు ఆ కాయన్ విసిరేస్తారు ఆ కాయన్ ఇప్పుడు ఇక్కడికి వస్తోంది ఈ అత్త చూసింది ఏంటి ఆ గుహలో వేసింది ఇక్కడికిలా వచ్చింది అని అనుకుంటోంది తిరిగి చూస్తే హీరోయిన్ సింహం లాగా నడుచుకుంటూ వస్తోంది ఆమెను చూసి అంతా అదిరిపడ్డారు రెండు సార్లు ఆ గుహలోకి వెళ్లేలా ఏమైనా ఇరికించాం అప్పుడు కూడా ప్రాణాలతో వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారు అప్పుడు రాకుమారుడు ఆమె దగ్గరకు వచ్చి నన్ను నమ్ము అమ్మ ఫోర్స్ చేయడం వల్లే నేను అలా చేశాను కానీ నువ్వు లేక నాకు అసలు నిద్ర పట్టట్లేదు తెలుసా అంటున్నాడు అలాగైతే కనీసం నా చెల్లెలనైనా నువ్వు కాపాడాలేదు కదా ఆమెను ఎందుకు అందరు వేస్తుంటే ఊరికే ఉన్నావు అంటుంది అప్పుడు అత ఏంట్రా ఆమె దగ్గరికి వెళ్లి బతిమిలాడుతున్నావు మనం పెద్ద ధనవంతులం ఆమె దగ్గరికి వెళ్లి ఏంట్రా అంటోంది ఇప్పుడు మూడో పెళ్లి జరుగుతోంది కదా ఆ పెళ్లి జరగవకుండా హీరోయిన్ ఆమెను కాపాడింది ఇదే నీ మూడో భార్య అని హీరోయిన్ అడుగుతుంటే అవును ఈమెనే మూడో బలి అని ఆ రాకుమారుడు చెప్తున్నాడు ఈమెను కూడా బలిచ్చానంటే ఆ తర్వాత నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఆమె ద్వారా నేను పిల్లల్ని కంటాను ఆ తర్వాత మా వంశం పెరుగుతూనే ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాలుగా వేరే వ్యక్తులనే మోసం చేసి ఆ డ్రాగన్ కు మేము బలిగా ఇస్తున్నామని ఇతడు చెప్తున్నాడు కొంచెం కూడా బెరుకు లేకుండా అన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ పెళ్లి జరుగుతున్న క్రమంలో ఆ మూడో అమ్మాయి ఉంటుంది కదా ఆమె కుటుంబం కూడా ఇక్కడే ఉంది అప్పుడు వాళ్ళందరినీ చూసిన హీరోయిన్ మీ అమ్మాయిని తీసుకుని మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పింది అప్పుడు ఆ పెళ్లి కూతురుతో పాటు ఆమెకు సంబంధించిన వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తప్పించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను అందరూ వెళ్ళండి అని హీరోయిన్ చెప్తోంది కానీ ఆ అంతఃపురం లో కొంతమంది పని చేస్తారు కదా ఆ పని మనుషులంతా భయంతో వెళ్లిపోయారు కానీ అక్కడ ఆ రాజ కుటుంబీకులు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ చుట్టాలు పక్కాలు మాత్రమే అక్కడ ఉన్నారు ఏంటే నువ్వు వెళ్ళమంటే మేం వెళ్తామా వీళ్ళు మాకు కావాల్సిన వారు మేము ఇక్కడే ఉంటాం అని అంటున్నారు అప్పుడు ఆ అత ఆమెను చూస్తూ ఆ డ్రాగన్ నుంచి తప్పించుకుని వస్తే నువ్వు పెద్ద వ్యక్తివా నిన్ను చూసి మేం భయపడాలా ఓవే అని అంటోంది ఆ అత నన్ను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ దీన్ని చూస్తే భయపడతారు కదా అంటోంది అప్పుడే డ్రాగన్ వచ్చి అక్కడ ల్యాండ్ అయింది డ్రాగన్ చూడగానే అంతా భయపడి పారిపోతున్నారు అప్పుడు వీళ్ళందరినీ చూస్తూ ఆ డ్రాగన్ పిచ్చి పట్టినట్లు అరుస్తోంది ఇక డ్రాగన్ చూసుకుంటుంది అని హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళింది ఇన్నాళ్లుగా తనను మోసం చేస్తున్న ఈ జాతిపై ఆ డ్రాగన్ నిప్పులు కక్కుతోంది ఆ మంటల్లో ఆ అత కాలి బూడిదయిపోయింది చెప్పాలంటే ఆ అంతపురాన్ని నాశనం చేసేసింది ఆ డ్రాగన్ అంతపురం కాలిపోతుంటే సింహం లాగా నడుచుకుంటూ హీరోయిన్ బయటకు వస్తోంది అదే టైంలో ఆ డ్రాగన్ గర్జించుకుంటూ బయటకు వస్తోంది తనకు సాయం చేసిన హీరోయిన్ కు ఎండ తగలకూడదని తను గొడుగులాగా పడుతోంది ఆ నీడలో హీరోయిన్ సింహం లాగా నడుచుకుంటూ వెళ్తోంది ఆ తర్వాత వీళ్ళు పిన్ని దగ్గరికి వచ్చి హత్తుకున్నారు వీళ్ళ కావాల్సిన ధాన్యాన్ని సరుకులను తీసుకుని మళ్లీ వాళ్ళ దేశానికి బయలుదేరుతున్నారు హీరోయిన్ వెళ్లే క్రమంలో ఆ డ్రాగన్ ను కూడా తన చోటుకు తీసుకెళ్తోంది తన బిడ్డలు ముగ్గురు చనిపోయారు ఇక హీరోయిన్ ని తన బిడ్డగా అనుకుంటోంది ఆ డ్రాగన్ ఈ సినిమా ఎలా అనిపించింది సూపర్ గా ఉంది అనిపించిందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్